నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాతరేణ ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారండి మీరు నల్ల ఉప్పు అష్టదిగ్బంధనం అనేటువంటి కాన్సెప్ట్ వేదిక్ నాలెడ్జ్ తనకు ఏం చెప్తుందండి అసలు ఉప్పుకు సంబంధించిందే ఎందుకంత ప్రాముఖ్యత ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చిన్నారంటారు అసలు శ్రీ శ్రీ శ్రీమాతరేణ ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాణినైనా చంపగలిగేది మాత్రం ఉప్పు మాత్రమే నువ్వు ఏ ప్రాణి కూడా ఉప్పు నీళ్ళలో బతకదు కేవలం ఈ సముద్ర జీవులు మాత్రం బతుకుతాయి అంటే ఏవైతే కనుక ప్రాణవాయును పీల్చుకొని బయట ఉంటాయో అవి ఏవి కూడా ఉప్పుతో బతకలేవు ఉప్పు వేస్తే చనిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్టీరియాస్ అన్నీ కూడా చనిపోతాయి ఏవైతే మనుషులకు హాని కలిగించే బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఉప్పుతో చనిపోతాయి ఇది మనకి స్వత సిద్ధం తెలిసిందే కానీ పూర్వకాలం నుంచి ఏం చేశారు అనంటే ఎవరైనా ఇంటికి ఇప్పుడు పూర్వకాలంలో మశువు చేయని రోగాలని కశూచిక అని చెప్పి ఇలా కొన్ని రోగాలు అనేటివి కొన్ని ఉంటాయి ఇవి కొన్ని చెప్పుకోవడానికి విచిత్రంగా అనిపిస్తాయి కానీ మేము అంటే ఇప్పుడంటే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది ఇవన్నీ డెవలప్ అయిపోయాయి మనకి కొన్ని ప్లస్ కంట్రోలు కెమిస్ట్రీ డెవలప్ అయిపోయింది కాబట్టి ఓకే కానీ ఒకప్పటి కాలంలో ఇలా ఉండేది కాదు మనుషులు ఎక్కువగా వీటిని నమ్మేవాళ్ళు నేను కూడా ఇది మూఢనమ్మకం అని అనుకున్నాను ఏది ఈ అష్ట దిగ్బంధనం ఇవన్నీ మూఢనమ్మకం అని నేను కూడా అనుకున్నా నేను ప్రాక్టికల్గా నేను చూసిన సందర్భం ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఏదైనా అబ్నార్మల్గా అనిపిస్తుంది అబ్నార్మల్గా ఏమైనా యాక్టివిటీస్ అనిపిస్తున్నాయి ఉన్నట్టుండి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తీరా మీరు డయాగ్నోజ్ చేసుకుంటే ఏమీ తేలట్లేదు ఏ ఎవరి దగ్గర పోయినా రోగం తగ్గట్లేదు కానీ రోగమైతే ఉంది రోగమైందో తెలియట్లేదు అర్థమవుతుందా ఇవి కనుక మీకు ఉన్నాయి అంటే మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకండి ఎవరి దగ్గరికి వెళ్ళకండి నా దగ్గర కూడా రాకండి నీకు సింపుల్ రెమెడీ చెప్తాను మంచి రెమెడీ చెప్తాను అమావాస్య రోజున మీ యొక్క ఇంట్లోనే నల్ల ఉప్పు తెచ్చుకోండి నల్ల ఉప్పు తెచ్చుకొని ఆ నల్ల ఉప్పు నీళ్ళల్లో వేయండి వేసి అందులోపల కుంకుమ వేయండి వేసి కుంకుమ నల్ల నీళ్ళు నల్ల ఉప్పు నీళ్ళు ఇవి తీసుకొని ఏం చేయాలి అని అంటే మీ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ క్లీం మహాకాళ్యే నమహ క్లీ మహాకాళి అయిన మహా ఈ మంత్రం లేదంటే జగదంబ జగదంబ అన్న పర్వాలేదు అమ్మవారి మహాకాళి మహాకాళి మాతాకి జై మహాకాళి మాతాకి జై అన్న చాలు మహాకాళి అంటే చాలు మహాశక్తి ఆమె ఆ అమ్మవారి పేరు చెప్తే చాలు ఆ పేరు చెప్తూ దారబోస్తు రావాలి దారబోస్తు వెనక్కి నడవాలి ముందుకు నడవకూడదు ఓకే ఇలా దారి ఇలా ఒక పాత్రలో వేసుకోవాలి ఇలా చేయి పట్టుకోవాలి చేతిలో తమలపాకు పెట్టుకోవాలి తమలపాకు మీద పోస్తూ ఇంటి చుట్టూ దారబోస్తూ రావాలి ఇంటి చుట్టూ దారబోస్తూ వచ్చి మళ్ళీ ఈ ఒక చుట్టూ అయిపోయింది కదా ఒక ఏం చేయాలి మళ్ళీ ఇంకో చుట్టకి నిమ్మకాయలు తీసుకోవాలి ఇంటికి గడప దగ్గర ఒక నిమ్మకాయ కొయ్యాలి ఒకళ్ళు నిమ్మకాయ కోసి పెడతా ఉండాలి ఒకళ్ళు పసుపు కుంకుమ పెడతా ఉండాలి ఇంకోళ్ళు కర్పూరం వెలిగిస్తూ ఉండాలి మళ్ళీ అట్లా ఎనిమిది ఎనిమిది దిక్కుల కూడా ఎనిమిది నిమ్మకాయలు కోసి దీపాలు వెలిగించేసేయాలి మళ్ళీ ఏం చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతూ ఎనిమిది చుట్లు కూడా ఇంటి గడప దగ్గరనేమో గుమ్మడికాయ కొట్టాలి ఎనిమిది చుట్లు కూడా కొబ్బరికాయలు కొట్టాలి ఇది ఆరతిస్తూ ఎనిమిది చుట్లు కొబ్బరికాయ కొట్టాలి కొట్టి మళ్ళీ ఒక రౌండ్ తిరగాలి ఈ రౌండ్ తిరిగినప్పుడు ఏం చేయాలంటే తెల్ల ఆవాలు తీసుకోవాలి తెల్ల ఆవాలు తీసుకుంటూ మళ్ళీ తెల్ల ఆవాలు వేసుకుంటూ ఒక రౌండ్ మొత్తం తిరగాలి అయిపోయిందా ఇక ఐదవ రౌండ్ ఫైనల్ రౌండ్ ఫైనల్ రౌండ్ ఏం చేయాలంటే బెల్లం బెల్లం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర బెల్లం పెడితే వచ్చేసేయాలి ఇలా ఐదు రౌండ్లు తిరగాలి తిరిగి ఇది చేసేటప్పుడు ఇంట్లో ఎవరు ఉండకూడదు ఇంట్లో ఎవరు ఉండకూడదు చేసేటప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి తాళం వేసేసి మూడు రోజులు నిద్రకు పోవాలి ఏదైనా అమ్మవారి దేవస్థానం కానీ ఎక్కడికైనా నిద్రకెళ్ళాలి నిద్రకెళ్ళాక మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అమ్మవారి దేవస్థానం నుంచి బండారు తెచ్చుకోవాలి కుంకుమ బండారు తెచ్చుకోవాలి తర్వాత అమ్మవారి దేవస్థానం నుంచి ఒక కొబ్బరికాయ తెచ్చుకోవాలి కొబ్బరికాయ తెచ్చుకొని ఇంటికి గృహరక్షణ యంత్రం అని ఒకటి ఉంటుంది ఆ గృహరక్షణ యంత్రాన్ని మేకేసి కొట్టేసుకొని కొబ్బరికాయ కట్టేసుకొని ఇంటి తాళం తీసుకొని ఇంట్లో వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా ధుని వేసుకొని ఏది మన ఉంటుంది కదా ఆవు పిడకలతోటి ధుని వేసుకొని ఇంకా ఆ ఇంట్లో ఉండాలి ఏ అరిష్టం జరగదు అన్నీ సెట్ అయిపోతాయి దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళకండి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి నా దగ్గర కూడా రాకండి సింపుల్ రెమెడీ నల్ల ఉప్పుతో చేసుకుని సింపుల్ రెమెడీ ఇది అర్థమవుతుందా అట్లాగే ఇంట్లో మూలలో నల్ల ఉప్పు మీద ఒక దీపం పెట్టేసి వెలిగించండి ఉప్పు మీద దీపం వెలిగించండి ఎంత ఒక పది రోజులు పదకొండు రోజులు దీపం వెలిగించండి సరిపోతుంది ఇంకా మీకు ఏ అరిష్టం రాదు ఏ దోషం కూడా రాదు అర్థమవుతుందా కానీ సూర్య నమస్కారాలు మాత్రం చేయాలి ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి ఎప్పుడైతే మన శరీరంలో చక్రాసి ఇనాక్టివ్ అవుతాయో అప్పుడే మన శరీరంలో అనారోగ్యం వస్తుంది మన శరీరాన్ని కూడా సప్త చక్రాలు మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి వాటిని ఇమ్యూన్ సిస్టమ్ అని అంటారు మేము సప్త చక్రాలు అంటాం మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము సహస్రార చక్రం దీంట్లో ఏ చక్రము డీయాక్టివేట్ అయిపోయినా మనిషి కొలాప్స్ అయిపోతాడు ఏ చక్రం డీయాక్టివ్ అయిపోయినా మనిషికి ఇమ్యూన్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి మీరు సూర్య నమస్కారాలు చేసి ఈ రెమెడీ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఈ రెమెడీస్ గురించి ఎవరికీ ఫోన్ చేయకండి నేను చెప్పిన ఈ రెమెడీ హ్యాపీగా చేసుకోండి ఒక్క రూపాయి ఖర్చు లేదు ఎవరిని కూడా మీరు బతికాడాల్సిన అవసరం లేదు సో ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నల్ల ఉప్పు ఎంత గొప్పదో నల్ల పసుపు మాల కూడా అంత గొప్పది నల్ల పసుపు ఎలాంటి రోగాలనైనా దూరం చేయడానికి ఆయుర్వేదంలో నల్ల పసుపును బాగా వాడతారు మీరు గూగుల్లో కొట్టండి కావాలంటే ద యూజెస్ ఆఫ్ బ్లాక్ టర్మిరిక్ ద యూజెస్ ఆఫ్ బ్లాక్ టర్మిరిక్ ఇన్ ఆయుర్వేద అని కొట్టండి ఓకే కొట్టారనుకోండి మీకు చాలా తెలుస్తుంది అదే ఇది నల్ల అంటారు ఇదే నల్ల నల్ల పసుపు దొరకదు చాలా కష్టం ఎక్కడో బెంగాల్లో పండిస్తారు సో పండదు కూడా అంత తొందరగా ఈ నల్ల పసుపుని తీసుకోవాలి ఈ నల్ల పసుపు ఏంటంటే కనుక దీన్ని మెడలో ధరిస్తే దీని దీని నుంచి ఒక కమ్మగా వాసన వస్తుంది పసుపు వాసన వస్తుంది నల్ల పసుపు వాసన ఎంత ఘాటుగా ఉంటుంది అని అంటే నీ లంగ్స్ అని కూడా ప్యూర్ అయిపోతుంది మంచిగా ఎంత కఫం ఉన్నా సరే దీన్ని ఇలా పట్టుకొని నీకు అమ్మ వాసన చూస్తే ఆ వాసన తెలుస్తుంది మామూలు పసుపు వాసన వేరు నల్ల పసుపు వాసన వేరు తెలిసిపోతుంది మామూలు పసుపుకి నల్ల పసుపుకి ఒకసారి చూద్దాం సరే మామూలు పసుపు ఏంటంటే ఎంత ఘాటు ఉండదు ఇది భయంకరమైన ఘాటు ఉంటుంది ఇది సో ఇది నల్ల పసుపు మాల ఇది ఎవరికైనా ఇష్టం ఉంటే మీరు మెడలో వేసుకోవచ్చు ఇది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది దుర్గంధం అలాంటి పోవడానికి కూడా సూపర్ ఉంటుంది కాకపోతే దీని ఏం చేయాలి అని అంటే ఇది డే డ్యూరేషన్లో వేసుకోవాలి నీళ్లు పడకూడదు నీళ్ళు నీళ్లు మీద ఇది వేసుకొని నీళ్లు స్నానం చేశారనుకోండి మెత్తగా అయిపోతుంది పగిలిపోతుంది పసుపు కదా ఇది చాలా డెలికేటెడ్గా ఉంటుంది పసుపు పగిలిపోతుంది కాబట్టి ఇది వేసుకునేటప్పుడు ఏంటంటే కేవలం మెడిటేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే అమ్మవారి ఖాళీ మంత్ర మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఇది మెడలో వేసుకోవాలి తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి రెగ్యులర్గా వేసుకోవడానికి లేదు ఇది వేసుకొని ఎక్కడ పడితే అక్కడికి రెగ్యులర్గా వెళ్ళకూడదు అండ్ వన్ మోర్ పగిలిపోతుంది తొందరగా ఇదైపోతుంది ఇది ఎక్కువ రోజులు మనగాలి అంటే వేసుకొని ఒక గంట సేపు మెడిటేషన్ చేసుకొని మళ్ళీ తీసి ఒక డబ్బాలు పెట్టేసుకోవాలి ఆ డబ్బాలు కూడా కర్పూరం పెట్టి పెట్టాలి కర్పూరం పెట్టి పెట్టుకుని ఉంచాలి అది ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి తెలిసిపోతుంది మీరు మీరు ఏ ఆర్డర్ పెట్టుకున్నా ప్రదీప్ జోషి అని పేరు ఉండాలి అక్కడ చూసుకోండి ఎందుకోసమంటే ఈ వీడియోని ఎవరో ఒకళ్ళు కాపీ చేసుకొని మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు అట్లా చేసుకోకండి మీరు పే చేసేటప్పుడు ఏదైనా ఉంటే నా పేరు చూడండి ప్రదీప్ జోషి నా పేరు ఉంటుంది ఓకే ఎందుకోసమంటే కొంతమంది మన కట్ చేసుకొని కూడా పే చేసుకుంటున్నారట గట్ ఇట్ ఎందుకోసమంటే ఇవన్నీ కూడా చాలా వ్యాలిడ్ ఐటమ్స్ అనమాట ఇవి నేను గ్రహణ సమయంలో అష్టమి చతుర్దశి అమావాస్యలో నేను పూజ చేసి పెట్టుకుంటాను ఓకే నమ్మకం ఉంటేనే తీసుకోండి బలవంతమేం లేదు ఓకే అది ఇది నల్ల పసుపు మాల మహాశక్తివంతమైంది అందుకోసమే ప్రతి ఇంట్లో ఇంత నల్లుప్పు ఇంత నల్ల పసుపు ఉండాలి అంటారు ఉండాల్సిందే తప్పకుండా అందుకోసం మా ఇంట్లో ఎప్పటి నుంచో కూడా మా అమ్మ దాచిపెట్టింది నల్ల పసుపు ఇన్ని సంవత్సరాలైనా నల్ల పసుపు పాడు కాదు చాలా బాగుంటుంది ఎప్పుడైనా నశం కొట్టిందా రోగం వచ్చిందా ఏదన్నా అపస్మారక ఉంటే నల్ల పసుపు తీసుకొచ్చి ఇట్లా ఇట్లా ఇది చేసేసి తేనెతోటి కలిపి నోట్లో వేసేయడమే ఉండగట్టి నోట్లో పోయిందనంటే అంటే కదా మళ్ళీ అర్ధగంటలు లేచి నిల్చుకుంటూ ఉంటాయి దానికి అంత శక్తి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమద్